हरे कृष्ण माताजी मन 36 नीचे अंडी 18वा अध्यायम 5वा स्कंदम 36 नीचे मन डिस्कस चेसुकुंदाम। मुंदुगा चक्कगा भगवंत नमस्कारम चेसुकोनी स्टार्ट चेद्दामंडी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। नमो विष्णु पदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते जय पताका स्वामीति नामिने। नमो आचार्य पदाय निताय कृपदाय गौरकदा दामोदर नगरं तन् वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। हरे कृष्ण अंदर की स्वागतम अंडी। चित्त मनम 5वा स्कंदम లో 18వ అధ్యాయం జంబూద్వీప వాసుల భగవత్ ప్రార్థనలో మనం 36 శ్లోకం నుంచి ఈ రోజు మనం చర్చించుకుందామండి. నేను 35 వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏ అవతారం కీర్తన జరుగుతుందండి గుర్తుందా? ఇప్పుడు ఏ అవతారాన్ని ఎవరు కీర్తిస్తున్నారు? ఓకే, ఎవరు కీర్తిస్తున్నారు? భూదేవిలోను జంబుద్వీప వాసులు. భూదేవి ఇంకొక ఎవరు? జంబుద్వీపంలో ఎవరు? కురువర్షం, ఉత్తర కురువర్ష ప్రాంతం వాళ్ళు అక్కడ ఉన్న భూదేవితో పాటు అక్కడ ఉన్న వాసులు అందరూ కూడా ఈ యజ్ఞ పురుషుడికి వరాహమూర్తిని అందరు కూడా ఆరాధన చేస్తున్నారు, రకరకాలుగా ప్రార్థన చేస్తున్నారు. నిన్న మనం జస్ట్ స్టార్ట్ చేసాము. ఈ రోజు మనం రిమైనింగ్ ప్రార్థనలు కంప్లీట్ చేద్దాం. చాలా చాలా బాగుంటుంది వరాహస్వామిది. రైట్, హరే కృష్ణ. వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి మీకు? యస్య స్వరూపం కవయో విపచ్చితో గుణేషు దారుష్వివ జాత వేదసం మద్నంతి మద్నా మనసాది దృక్షో గూఢం క్రియార్థైర్నమయీరితాత్మనే. హరే కృష్ణ. ఎవరైనా రీడ్ చేస్తారండి? నీలరాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రిసైట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. కాష్టమనందున్న అగ్నిని ఋషి మునిగణము మందనము ద్వారా వెల్లడి కావింతురు. అదే రీతిగా ఓ దేవా, పరతత్వం నెరుగుట ఎందు నిష్ణాతులైన వారు నిన్ను సమస్తమునందును చివరకు తమ దేహములందును చూడ యత్నింతురు. అయినను నీవు గూఢముగా నుందువు. మానసిక భౌతిక క్రియల వంటి పరోక్ష విధానములచే నీవు తెలియబడవు. నీవు స్వయముగానే ప్రకటమయ్యేడి వాడవు కనుక ఎవడేని మనస్ఫూర్తిగా నీ అన్వేషణ యందు నెలకొనుటను గాంచినప్పుడే అతనికి వ్యక్తమగుదువు. అట్టి నీకు ఇవే నా వందనములు. భాష్యం చదవమంటారు మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం శ్రీల ప్రభుపాదికి ఇచ్చాయి. క్రియార్థై అను పదమునకు దేవతల ప్రీత్యర్థము వైదిక క్రతువులను నొనరించుటయని అర్థము. విపచ్చిత అను పదము తైత్తిరీయోపనిషత్తునందు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయం పరమో వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపచ్చితేతి అని వివరింపబడినది. భగవద్గీత 7.19 యందు శ్రీకృష్ణ భగవానుడు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు బహు జన్మ మృత్యువుల పిదప నన్నే శరణుజొచ్చును అని పలికెను. భగవంతుడు ఎల్లరి హృదయం నందున్నాడని తెలుసుకుని వాస్తవముగా ఆ దేవదేవుని సర్వత్రా గాంచెడివాడు పూర్ణ జ్ఞానమును కలిగిన వాడు. జాతవేద అనగా కాష్టమంతనము వలన కలిగిన అగ్ని అని భావము. వేదకాలమున ఋషులు కాష్టము నుండి అగ్నిని ప్రజరవిల్ల చేసేవారు. जातवेदः अनुनदि जठराग्निनि कूडा सूचिंचुनु। मनमु भुजिंचिनदि पचनमु काविंचुचु आकलिनि कलुगजेयनदि अदिये। गूड अनु पदमु श्वेतशतरोपनिषत्तुनंदु एको देवः सर्वभूतेषु गूढः अनि विवरिंपबडिनदि। भगवानुडु वेद मंत्रोच्चारणचे तेलियबडुनु। सर्वव्यापी सर्वभूतांतरात्म अतडु सर्वव्यापी सर्वजीव हृदयमुलंदु निलिचियुंडुवाडु। कर्माध्यक्षः सर्वभूतादिवासः जीवुनि सर्वकर्मलकु अतडु साक्षिगा वर्तिंचुनु। साक्षी चेत केवलो निर्गुणश्च भगवानुडु साक्षियेगाक जीवशक्ति कूडा अयि उन्नाडु। అయినను అతడు సమస్త భౌతిక గుణములకు పరుడు। ధన్యవాదాలు మాతాజీ। హరే కృష్ణ। హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ। సో ఇక్కడ చక్కగా చెప్తున్నారు వరాహ స్వామికి, ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఏమంటున్నారు? కాష్టము నందున్న అగ్నిని ఋషి మనగణము మందనము ద్వారా వెల్లడి కావించారు. సో అప్పట్లో ఈ అగ్నిని ఎలా తీసుకుని వచ్చేవారంటే, కాష్టం అంటే ఏంటి? వుడ్, చెక్క కదండి. కేవలం మంత్ర ఉచ్చారణ ద్వారా అగ్ని ప్రజ్వలింప చేసేవారు కదండి. సో ఆ విధంగా కావిస్తారు. అలాగే ఏం చెప్తున్నారు? పరతత్వం నెరుగుటయందు నిష్ణాతులైన వారు నిన్ను సమస్తమునందును చివరకు తమ దేహములందును కూడా యత్నించరు. ఎవరండి వీళ్ళు? యోగులు. ధ్యాన యోగులు ఏం చేస్తారు? స్వామి యొక్క పరమాత్మ కదండి, పరమాత్మ రూపాన్ని దర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం చూసాం అష్టాంగ యోగ పద్ధతి అప్పుడు ఈ యొక్క యమ, నియమ, ఆసన కదండి, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ ధారణ, ధ్యాన, సమాధి నుంచి ఏమవుతుంది వాళ్ళకి? ఈ యొక్క ధ్యాన పద్ధతిలో ఒక నిమిషం అండి, ఇది నాయిస్. సో ఏమవుతుంది? ఇది స్క్రీన్ 1 సెకండ్ ఇవ్వండి. ఓకే. సో ఏం చేస్తారు వాళ్ళు? ధ్యాన పద్ధతి ద్వారా, అష్టాంగ యోగ పద్ధతి ద్వారా పరమాత్మని కదండి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు? సమస్తమునందును చివరకు వాళ్ళ యొక్క దేహాల్లో, అంటే పరమాత్మ ప్రతి ఒక్క దేహంలో ఉంటారని చెప్పుకున్నాం కదా. సర్వస్య చాహం హృది సన్నివిస్తో మత్త స్మృతి జ్ఞాన మపోహనం చ అని మనం చెప్పుకున్నాం కదా. సో వాళ్ళు అది ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా ఏమంటున్నారు? నువ్వు చాలా గూఢంగా ఉంటావంట. స్వామి చాలా రహస్యంగా ఉంటాడు. స్వామి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలమండి. స్వామిని మనం నిన్న చెప్పుకున్నాం. స్వామిని ఎవరు మాత్రం చెప్పగలరు చెప్పండి? నిన్న మనం చెప్పుకున్నాం, గుర్తుందా? స్వామిని ఎవరు ఫైండ్ అవుట్ చేయగలరు? కేవలం భక్తులు మాత్రమే. స్వామి ఏ రూపంలో వచ్చినా, మత్స్యావతార రూపంలో వచ్చినా, కూర్మావతారుడి కింద వచ్చినా, వరాహ స్వామి కింద వచ్చినా వెంటనే గుర్తుపట్టగలరు భక్తులు కదండి. సో అందుకని ఇక్కడ నువ్వు చాలా గూఢంగా ఉంటావయ్యా, చాలా రహస్యంగా ఉంటావు, అయినప్పటికీ కూడా ఎవరు గుర్తుపట్టగలరు? కేవలం భక్తులు మాత్రమే గుర్తుపట్టగలరు. వాళ్ళు ఎలా గుర్తుపట్టగలరంట? ఇక్కడ చక్కగా చెప్తున్నారు చూడండి. వాళ్ళు మనస్ఫూర్తిగా నీ అన్వేషణ యందు నెలకొనుట వలన గాంచినప్పుడే అతనికి వ్యక్తం అవుతువు. ఎప్పుడైతే మనం చక్కగా ఎటువంటి కపటం లేకుండా భక్తియుత సేవ చేస్తామో అప్పుడు మనకి స్వామి తనంతటకు తనగా ఆ యొక్క యోగమాయ కర్టెన్ కదండి, నిన్న మనం చెప్పుకున్నాం, మూఢులకి అజ్ఞానులకి యోగమాయ కర్టెన్ వేసేస్తాను నేను, వాళ్ళకి నేను ఎవరు అర్థం కాదు, నేను అవ్యయుడునని అనంతుడునని భౌతికానికి పరమైన వాడిని వాళ్ళు తెలుసుకోలేరని చెప్పాడు స్వామి. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే భక్తితో సేవ చేస్తామో అప్పుడు తప్ప మనం స్వామిని తెలుసుకోలేము. అదేంటండి అంత కష్టమా స్వామిని తెలుసుకోవటం? ఎందుకు ఇంతలాగా భూదేవి చెప్తోంది? చాలా గూఢంగా ఉంటావయ్యా నువ్వు, రహస్యంగా ఉంటావు. స్వయంగా స్వామి తనకు తాను ప్రకటన అవ్వాలి అనుకుంటేనే మనకి ప్రకటన అవుతాడు. అంతేగాని మనం ఒక్కోసారి అనుకుంటాం, ఓకే సో నేను 20 మాలలు చేసేస్తున్నాను కాబట్టి ఒక 2 సంవత్సరాలు ఇలా చేస్తే స్వామి నాకు ప్రత్యక్షం అయిపోవాలి. అటువంటిది ఏమీ లేదండి. మనం ఎన్ని సంవత్సరాలు చేసినా స్వామి మనకి దర్శనం ఇవ్వకూడదంటే ఇవ్వరు. మన స్వామిని చూడగలుగుతున్నాము అంటే అది మన తపస్సు వలనో, మన యొక్క దానం వలనో, ధర్మం వలనో కాదు, కేవలం స్వామి యొక్క అత్యంతమైన కరుణ మన పట్ల. అప్పుడే మనం చూడగలం. అంతేగాని కేవలం మనం చేసిన చిన్నపాటి సేవ వల్ల స్వామి మనకేం దర్శనం ఇవ్వరు. ఎందుకంటే దేవి దేవతలు కూడా ఒక్కొక్కసారి మనం చూస్తాము భాగవతంలో వాళ్ళు శ్వేత దీపం బయట నుంచిని ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కసారి స్వామి దర్శనం కూడా ఎవరు కేవలం ఒక వాయిస్ మాట ద్వారా వాళ్ళకి ఓకే నేను అవతరిస్తాను మీరు వెళ్ళండి టెన్షన్ లేదు అని చెప్తారు. సో స్వామి దర్శనం అనేది అసాధ్యం, చాలా చాలా కష్టం. అటువంటిది కేవలం మన చిన్న చిన్న సాధన చేసేసి దొరికేస్తుందంటే కుదురుతుందా? కుదరదు. ఎంత ఎటువంటి కపటం ఉండకూడదు మనసులో, మనసులో స్వామి తప్ప ఇంకెటువంటి కోరిక ఉండకూడదు. అటువంటి పరిశుద్ధమైన స్థితికి మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అది సాధన భక్తి. మనం ఏదైతే విధి నియమాలు గురువులు ఇస్తున్నారో సో దాని ద్వారా మనం వెళ్తున్నాం. ఎందుకు ఇంత కష్టం అంటే ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నారు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. మనకి ఈ శ్లోకం 7వ అధ్యాయంలో వస్తుంది. 7వ అధ్యాయంలో ఈ శ్లోకం వచ్చే ముందు మీ అందరు గుర్తు ఉండే ఉంటుంది, 4 రకాల వాళ్ళు స్వామిని ఎప్పటికీ శరణు వేడరంట. ఎవరండి ఆ 4 రకాల వాళ్ళు? ఎవరికైనా గుర్తుందా? మూడులు, నరాధములు, మయాప్రహృత జ్ఞానులు, నాస్తిక స్వభావం కలవారు. ఈ 4గురు ఎప్పటికీ నన్ను శరణు వేడని స్వామి డిక్లేర్ చేసేస్తున్నాడు వాళ్ళ గురించి. మరి ఎవరు శరణు వేడుతారంట? పుణ్యాత్ములు శరణు వేడుతారంట. ఎవరా పుణ్యాత్ములని స్వామి ఎవరని చెప్తున్నాడు? శుద్ధ భక్తులు వేరే లెవెల్, ఇంకా పుణ్యాత్ముల కంటే హైయెస్ట్ లెవెల్ శుద్ధ భక్తులు. కానీ ఒక 4 అంట స్వామి దగ్గరికి ఏదో విధంగా వస్తారు. ఆర్ది, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞానిపరతర్షభ జ్ఞాని కదండి. ఆర్తి కదండి, ఏదో బాగా ఏమో టెన్షన్ లో ఉన్నాం, ఏదో సమస్యలో ఉన్నాం కదండి. మనకు మామూలు అప్పుడు సుఖంగా ఉన్నప్పుడు స్వామి గుర్తు వచ్చినా రాకపోయినా వెంటనే కష్టం వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తాం? మనం స్వామి వైపు తిరిగిపోతాం కదండి. ఎవరైతే స్వామి ఉన్నాడో వాళ్ళకి ఆల్రెడీ జ్ఞాపకం ఉండి ఆల్రెడీ బాగా శరణు వేడి ఉంటే వెంటనే స్వామి గుర్తుకు వస్తాడు. వాళ్ళు ఆర్తి, అర్థార్తి, ఏదో ధనం కావాలి, ఏదో ధ్రువ మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం మనం కదండి. ఎందుకంటే ఆయన వాళ్ళ బ్రహ్మదేవుడి కంటే కూడా అధికమైన లోకం కోసం ఆయన చేయటం జరిగింది. బట్ మనం రిజల్ట్ చూసాం కదండి. ఏం జరుగుతుంది? మొత్తానికి అసలు ఎటువంటి ఒక గాజు ముక్క నేను వెతుక్కుంటున్నాను, వజ్రం లాంటి నువ్వు దొరికావు స్వామి అని చక్కగా ప్రార్థిస్తాడు. ఇంకెవరంట? జిజ్ఞాసువు, అసలు ఏముందో తెలుసుకుందాం. మనం కూడా ఇప్పుడు గీతాజ్ఞాన కార్యక్రమం అనేది ప్రారంభిస్తున్నాం. గీతాజ్ఞాన 10 అనేది వస్తుంది. మీ అందరికి గ్రూప్స్ లో ఇన్ఫర్మేషన్ పంపించాం ఆల్రెడీ. సో చాలా మంది అసలు భగవద్గీత మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకుందామని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. స్టార్టింగ్ లో గీతాజ్ఞానం మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా బ్యాచ్ 1, బ్యాచ్ 2 సో చాలా మంది అసలు ఏముంది ఇక్కడ, ఏం జరగబోతోంది ఈ 18 రోజుల్లో అని జస్ట్ చూసి వెళ్దామని యొక్క ఏమంటారు జిజ్ఞాసతో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది 3వ రకం. 4వది ఏంటి? జ్ఞాని. అంటే అతనికి భౌతిక విషయాల గురించి ఫుల్ గా తెలుసు, వీటి పట్ల ఆసక్తి ఉండకూడదు, స్వామి పట్లే ఆసక్తి ఉండాలని కొంచెం మేరకు కొంచెం జ్ఞానం కలిగిన వాడు తను కూడా ప్రయత్నిస్తున్నాడు, అతను కూడా స్వామి దగ్గరికి వస్తాడు. ఈ 4గురు కూడా పుణ్యాత్ములు అంటున్నాడు స్వామి. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, స్వామినే శరణు పెడుతున్నారు. ఇప్పుడు మనకి కష్టం వచ్చో నష్టం వచ్చిందా అనుకోండి, మన నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు అడగటంలో తప్పలేదు. అలా కాకుండా పక్కనింటికి వెళ్ళి అంకుల్ని 10 రూపాయలు అడిగే కంటే మన నాన్నగారిని అడిగితే ఇంకా నాన్నగారు సంతోషపడతారు. అయ్యో కష్ట సమయంలో నేను ఉన్నానని నా బిడ్డకి నేను గుర్తున్నాను కదండి. సో స్వామి అదే అంటున్నాను, ఎవరి దగ్గరికి వెళ్లకుండా నీకు కష్టం వచ్చినప్పుడైనా నేను గుర్తుకు వచ్చాను కదా, చాలా సంతోషం. మరి స్వామి దగ్గరికి వెళ్ళటం వల్ల ఏమవుతుంది? ఆ కోరిక విషయం మనం మర్చిపోతాం. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ కోరిక తెచ్చుకోవటం, కోరిక తెచ్చుకోకపోతే వేరేగా బిహేవ్ చేయటం అలా ఉంటదేమో. స్వామి దగ్గరికి వస్తే ఏమవుతుందంటే స్వామి భక్తితో సేవ ఎంత మనల్ని మార్చివేస్తుందంటే అసలు ఆ కోరిక గురించే మనం మర్చిపోతాం. అంత పరిశుభ్రంగా అయిపోతుంది మన మనసు, అంత పరిశుద్ధమైన ఆత్మ కింద మనం తయారవుతాం. దానికి ఎగ్జాంపులే ధ్రువ మహారాజు కదండి. ఎంతో నారదమని చెప్పారు, ఇంటికి వెళ్ళిపోయా, ఇప్పుడేంటి చిన్నపిల్లవాడివి, ఇప్పుడేం తపస్సు చేస్తావు, ఇంటికి వెళ్ళిపో. చిన్నపిల్లలు అసలు పెద్దవాళ్ళు అటువంటి మాటలు పట్టించుకోకూడదు, ఆడుకునే వయసు. ఒకవేళ నేను పెద్దవాడిని అయ్యాను అంతా అర్థమవుతుందంటావా? అయితే అర్థమైతే ఈ విషయం కూడా అర్థం చేసుకోవాలి. కర్మల యొక్క ఫలితం ప్రకారం మనకు ఒక స్థితి గతి అనేది వస్తుంది. సో నీ తమ్ముడి పట్ల నువ్వు ఎటువంటి అసూయ పొందకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళి పెద్ద అయిన తర్వాత వచ్చి చక్కగా కావాలంటే తపం జపం చేసుకుంది కానీ అని నచ్చ చెప్పినప్పుడు ఏమన్నారు? లేదు లేదు, ఇప్పుడు నా మనసు అసలు మీరు ఎటువంటి మంచి జ్ఞానం చెప్పినా నేను వినే స్థితిలో లేను, నాకు వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని కలవాలి, నా కోరిక ఇది, ఏమైనా సాయం చేయగలిగితే చేయండి అన్న అటువంటి ఆలోచనను ధ్రువ మహారాజ్ ఏమవుతుంది ఇంత చక్కగా భక్తియుత సేవ గురువు చెప్పిన విధంగా చేసిన తర్వాత చక్కగా స్వామిని ముఖాముఖి చూసిన తర్వాత ఏమవుతుందండి? అయ్యో స్వామి అనవసరంగా అసలు ఎందుకు మిమ్మల్ని చూసాక ఇంకా అసలు ఎటువంటి కోరికలు లేవు ఇప్పుడు నాకు. కానీ స్వామి ఏమన్నారు, ఆల్రెడీ నీ కోరిక ఏంటో తెలుసు, ఆల్రెడీ ధ్రువ ప్లానెట్ క్రియేట్ చేసి వచ్చేసాను, ఇక్కడ కూడా మీ తమ్ముడు ఎలాగో మరణిస్తాడు, నువ్వే ఇక్కడ కూడా రాజ్యం చేయాల్సి ఉంటుంది మీ నాన్నగారి తర్వాత, ఆ తర్వాత ధ్రువ ప్లానెట్లకు వస్తావు, అక్కడ నువ్వే పరిపాలిస్తావు, అది ఎప్పటికీ కూడా నాశనం అవ్వని లోకం ఇస్తున్నావు, ఇది ఎప్పటి వరకు ఎవరు పాలించలేదు, నువ్వు పరిపాలించబోతున్నావు కదండి. సో ఏమైంది కానీ ధ్రువ మహారాజు పట్ల ఎటువంటి పట్ల ఆసక్తి లేదు. ఇది జరుగుతుంది భగవంతుని దగ్గరికి వస్తే, హృదయం పరిశుద్ధీకరణ జరుగుతుంది. వేరే వేరే దేవీ దేవతల దగ్గరికి వెళ్ళడానికి, స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఇది తేడా. సరే, అయితే ఈ నలుగురులో కూడా ఎవరు శ్రేష్ఠులు అని చెప్తున్నారు స్వామి? జ్ఞాని కదండి. ఎందుకంటే స్వామి పట్ల జ్ఞానం తెలుసుకునే ప్రయత్నంలో ఆల్రెడీ చాలా ముందు స్టెప్ లో ఉన్నాడు. మరి అతను కూడా వెంటనే స్వామిని తెలుసుకోగలడా అంటే ఏమని చెప్తున్నారు? బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఏంటంట, ఎన్నో జన్మల తర్వాత అర్థం చేసుకుంటాడంట ఏంటండి, వాసుదేవుడే సర్వానికి కారణం, అటువంటి వాడు మహాత్ముడు, దుర్లభం దొరకడు, అటువంటి వాడు అరుదుగా ఉంటాడు అని స్వామి చెప్తున్నారు కదండి. సో మనం చాలా చాలా అదృష్టవంతులం, ఎంతో అజ్ఞాత సుకృతి ఎప్పుడో చేయటం వల్ల మనకి భక్తితో సేవ అనేది దొరుకుతుంది. ఒకసారి శ్రీల ప్రభుపాద్ గారి దగ్గరికి చాలా మంది వచ్చారంట. సో అందరు కూడా ఈ యొక్క ఫిలాసఫర్స్, మేము ఆల్రెడీ ఈ స్టడీ చేసామండి, ఈ స్క్రిప్చర్స్ మీద ఆ స్టడీ చేసామని చెప్పుకుని వచ్చారు. సో ప్రభుపాద్ గారు సరే అయితే చాలా మంచిదయ్యా, ఆ గడ్డి మీద ఆ చెట్టు మీద ఇన్వెస్టిగేషన్ చేసే బదులు మీరు శాస్త్రాలను అధ్యయనం చేస్తున్నారు, చాలా సంతోషం నాయన. సరే అయితే దేవాది దేవుడు ఎవరు, దానికి సమాధానం చెప్పండి. సో వీళ్ళందరూ వాళ్ళు తెచ్చుకున్న పుస్తకాలు తిరగేస్తూ ఉన్నారంట. అయ్యో చాలా కష్టమైన ప్రశ్న అడిగేశారండి మీరు, మేము ప్రయత్నిస్తాం చెప్పడానికి అని చాలా కష్టపడుతున్నారంట. అక్కడే చిన్న పాప డివోటీ కిడ్ అనమాట, అక్కడ ఉన్న డివోటీస్ వాళ్ళకి అప్పుడే ఫస్ట్ ఇస్కాన్ కృష్ణ కాన్షియస్ చైల్డ్ అనమాట సరస్వతి ఆడుకుంటూ ఉంటుంది, చాలా చిన్నది, 2 years old అని చిన్నది, అప్పుడే మాటలు వస్తున్నాయి అంతే. సో ప్రభుపాద్ గారు పిలుస్తారంట, సరస్వతి ఇలారా నేను ప్రశ్న అడుగుతాను, నీకు ఒక కుక్కీ ఒక బిస్కెట్ ఇస్తాను, కానీ సమాధానం చెప్తావా? ఎస్ ప్రభుపాద్, అడగండి. ఏంటి? దేవాది దేవుడు ఎవరు? ప్రభుపాద్, కృష్ణ భగవానుడి దేవాది దేవుడు. వావ్! వెంటనే ప్రభుపాద్ తన దగ్గర ఒక కుకీ తీసుకుని వచ్చేసారంట. సో ప్రభుపాద్ చెప్పారంట, మా సంస్థలో 2 సంవత్సరాలు ఉన్న పాప కూడా చెప్పగలదు ఎవరు దేవాది దేవుడో కదండి. సో అది భక్తుల ఇంట్లో పుట్టడం వల్ల అదృష్టం అని ప్రభుపాద్ గారు చెప్తారు. లేకపోతే ఎన్నో జన్మల తర్వాత కానీ తెలీదు ఎవరు దేవాది దేవుడు అన్న విషయం మనకి. అంత కష్టం, అంత గూఢంగా ఉంటుంది స్వామి యొక్క జ్ఞానం, మనకి రివీల్ అవుతుంది, ఇంత విధిగా మనకు అర్థమవుతుంది, శాస్త్రం యథావిధిగా మనకు అందుతుంది అంటే అదంతా కూడా మన ఆచార్య యొక్క అపారమైన కరుణ కదండి. సో ఆ విధంగా మరి ఆయన గూఢంగా ఉంటాడు, మరి ఏమైనా చేస్తూ ఉంటాడంటే ఏమని చెప్తున్నారు, సాక్షిభూతుడి కింద ఉంటాడు కదండి. మనం చేసే ప్రతి కర్మ కూడా ఆయన నోట్ చేస్తూ ఉంటాడు. ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. పరమాత్మ కింద ఉండి ఏం చేస్తాడు, ప్రతి ఒక్క మనం చేసే ప్రతి ఒక్క కార్యానికి పర్మిషన్ ఇచ్చేది ఆయనే, ప్రతి ఒక్కటి శాంక్షన్ చేస్తూ ప్రతి ఒక్కటి మనం ఏం చేస్తున్నామో నోట్ చేసుకుంటే సాక్షిభూతుడి కింద ఉండేది ఆయనే. ఓన్లీ సాక్షిభూతుడా, మన నెక్స్ట్ జన్మ ఏంటో కూడా డిసైడ్ చేసేది ఆయన, దశ దిశ నిర్దేశకుడు కూడా ఆయనే పరమాత్మ. మనం ఆ విషయం అర్థం చేసుకోవాలి. అందుకని ఏమని చెప్తున్నారు, నువ్వు చాలా గూఢంగా ఉంటావయ్యా, కానీ ఎవరైతే మనస్ఫూర్తిగా నీ అన్వేషణ నెలకొని ఉంటే అటువంటి వాళ్ళకి వ్యక్తం అవుతావు. ఎలా వ్యక్తం అవుతాడు స్వామి? నిశ్చలమైన ఎటువంటి అన్కండిషనల్ డివోషనల్ సర్వీస్ అంటే ఏది ఆశించట్లేదు, దాని దగ్గర నుంచి ఒక సిద్ధులు గాని భోగం ఒక ఇంద్రియ తృప్తి గాని ఏది ఆశించట్లేదు, అటువంటి భక్తియుత సేవ చేస్తే అప్పుడు స్వామి వ్యక్తం అవుతారు. అటువంటి భక్తియుత సేవ మనం చేయాలంటే మన జీవితంలో గురువులు కావాలి, ఆ గురువే మనకి మార్గనిర్దేశకం చక్కగా చేయగలరు. మన రోగం ఎటువంటి స్థితిలో ఉన్నది, దానికి మెడిసిన్ ఏది వేస్తే మన తొందరగా ఈ భవరోగం ఏంటండి, ఈ సంసార మృత్యు జనన మరణ చక్రం నుంచి మనం బయటపడడానికి మన రోగ పరిస్థితిని బట్టి మనకు ఒక డోసేజ్ ఇస్తారు మన గురువులు. సో దాన్ని మనం ఫాలో అయితే అప్పుడు చక్కగా భక్తితో సేవ చేస్తూ ఉంటే అప్పుడు మనకి స్వామి వ్యక్తం అవుతారు కదండి. అందుకని అటువంటి నీకు నా వందనాలయ్యా అని చక్కగా సమర్పిస్తోంది ఆవిడ. తర్వాత 37వ శ్లోకం చూద్దాం. ద్రవ్య క్రియా హేత్వయనే సకర్తృభి गुणैर्वस्तु निरीक्षितात्मने अन्वीक्षयाङ्गास्तिशयात्मबुद्धिः निरस्तमाया कृतये नमो नमः। हरे कृष्ण। शांति माताजी, रीचैन माताजी, हरे कृष्ण माताजी, हरे कृष्ण। శబ్దము, రూపము, రసము, స్పర్శ, గంధమనడి ఇంద్రియార్థములు, ఇంద్రియ కలాపములు, ఇంద్రియాది నేతలు, దేవతలు, దేహము, కాలము, అహంకారము మున్నగువన్నీను నీ మాయా జనితములే. యోగము వలన స్థిరమగు బుద్ధి కలిగిన వారు ఇవన్నీను నీ మాయ యొక్క పరిణామములే అని గాంచగలరు. సమస్తము వెనుక నీవు పరమాత్మను రూపమున కలవనియు వారు గాంచుదురు. అట్టి నీకు మరల మరల వందనములు. భాష్యం చదవమంటారు మాతాజీ. ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాద వారి భాష్యం. ప్రభుపాదకి జై. భౌతిక భోగార్థములు, ఇంద్రియ కర్మలు, ఇంద్రియ సుఖానురక్తి, దేహము, మిథ్యాహంకారము మున్నగునవి భగవన్మాయ చేతనే ఉత్పన్నమగును. వీటన్నింటికి పూర్వరంగము జీవుడే. ఇక జీవుల నిర్దేశకుడు పరమాత్ముడు. అనగా జీవుడు తన సర్వస్వము కాదు, అతడు పరమాత్మునిచే నిర్దేశింపబడును. భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు దీన్ని ఇట్లు ధ్రువపరిచెను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ. సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను, నా నుండి ఏ స్మృతి, జ్ఞానము, మరపు అన్నవి కలుగుచున్నవి. అనగా జీవుడు పరమాత్మను నిర్దేశం పైననే ఆధారపడి ఉండును. ఆధ్యాత్మిక జ్ఞానమునందు పురోగమించిన వాడు లేదా యోగ నిష్ణాతుడు, యమ, నియమ, ఆసనాదుల వంటి యందు ప్రవీణుడు పరతత్వమును పరమాత్మునిగాను దేవదేవునిగాను అవగాహన అనుర్చుకొనును. సమస్త సంఘటనలకు మూల కారణము దేవదేవుడే, కనుకనే అతడు సర్వకారణ కారణునిగా వర్ణింపబడెను. దృగ్గోచరమగు ప్రతి దాని వెనుక ఒక కారణముండును. సర్వకారణములకు మూల కారణునకు శ్రీకృష్ణుని గాంచగలిగిన వాడే దేనినైనను వాస్తవముగా గాంచగలడు. సచ్చితానంద విగ్రహుడగు ఆ దేవదేవుడే సమస్తమునకు పూర్వరంగమై ఉన్నాడు. దీన్నే అతడు భగవద్గీత 9వ అధ్యాయము 10వ శ్లోకము యందు ఇట్లు నిర్ధారణ సాధించెను. మయా అధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించియే ఈ జగత్తు మరల మరల సృష్టించబడుచు లయమునొందుచున్నది. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు మాతాజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, శబ్దం, రూపం, రసం, స్పర్శ, గంధం అనడు ఇంద్రియార్థములు, అలాగే ఇవన్నీ కూడా ఏంటండి, ఈ మాయా జనితములే అని చెప్తున్నారు. మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే భగవంతుని యొక్క చూపు ఈ యొక్క ప్రకృతి మీద పడుతుందో, ఆ ప్రధానం మీద పడుతుందో ఏమవుతుందండి, స్లోగా స్లోగా ఆ యొక్క గుణాలన్నీ కూడా సత్వ రజో తమో గుణాలు ఉద్భవిస్తాయి. ఒకటి తర్వాత ఒకటి దేవతలు, పంచభూతాలు, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు అన్ని కూడా ఒకటొకటొకటి కూడా బయటకు వస్తూ ఉంటాయి. అంటే ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది, అంటే మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే కాల జీవ అనేది ఆ యొక్క ఏమంటారు, ఈ భౌతిక ప్రకృతి మీద స్వామి దృష్టి సారించినప్పుడు ఒక్కొక్కటి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ కాల ప్రభావం ద్వారా ఏమవుతుంది, భౌతిక ప్రకృతి రూపాంతరం చెందుతూ చెందుతూ ఇవి నిన్ను అన్ని కూడా మనకి విడుదల చేస్తూ ఉంటుంది. అంటే అన్ని కూడా బయటకు వస్తూ ఉంటాయి. సో ఎవరైతే స్థిరమైన బుద్ధి కలిగిన వారు ఏం అనుకుంటారంటే, వాళ్ళు నీ మాయ యొక్క పరిణామాలు, అంటే ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతి యొక్క ఏమంటారు రూపాంతరాలు అని గాంచగలుగుతారంట. కానీ ఎవరున్నారు దీని వెనుక, పరమాత్మ ఉన్నావు అన్న విషయాన్ని వారు ఎవరు గాంచగలరు, ఈ విషయాన్ని ఎవరికైతే స్థిర బుద్ధి ఉంటుందో వాళ్ళే తెలుసుకోగలరు. లేకపోతే మనం చెప్పుకున్న వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు, ప్రకృతి వరకు ఆగిపోతారు. ప్రకృతే ఓకే, సో ప్రకృతి అంతా చేసేస్తుంది, సో ప్రకృతి అంతా ఇచ్చేస్తుంది. సో కానీ మనకి భగవద్గీతలో స్వామి చక్కగా చెప్పాడు, ఏమన్నారు, అహం బీజ ప్రదాపిత, నేను బీజ ప్రదాతనైన తండ్రిని. మరి ప్రకృతి ఏంటి, తల్లి. సో ప్రభుపాద్ గారు మనకి చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తారు, ఎలాగైతే తేలు ఈ యొక్క ధాన్యపు రాసుల్లోకి వెళ్ళి గుడ్లు పెట్టేస్తుంది కదండి. తర్వాత వచ్చేస్తుంది కొంచెంసేపటికి ఎప్పుడైతే ఆ గుడ్లు బొద్దిగా వచ్చినప్పుడు ఆ యొక్క ధాన్యం రాసుల్లోంచి తేలి పిల్లలు వస్తున్నాయి అనుకోండి, ఎవరైతే మూర్ఖుడు ఏమనుకుంటాడు, ఓ ఈ బియ్యం రాసుల్లోంచి తేళ్లు వస్తున్నాయి, ఈ బియ్యం రాసే తేలికి తల్లి అంతే ఇదే ఉద్భవిస్తోందంటే అది మూర్ఖత్వం. ఆల్రెడీ తేలు వెళ్ళి అక్కడ గుడ్లు పెట్టింది, అందులోంచి వస్తున్నాయి కదండి. అలాగే ప్రకృతిలోకి జీవుని స్వామి ఇమిర్చాడు ఆల్రెడీ కదండి. అందుకే ప్రకృతి ఏం చేస్తుంది, ఆ భగవంతుని యొక్క మయా దక్షిణ ప్రకృతి సూయితేజ సచరాచరం, భగవంతుని యొక్క ఆదేశానుసారం ప్రకృతి ఆ జీవుని యొక్క కర్మానుసారం ఏం చేస్తుంది, రకరకాల శరీరాలు కదండి. ఒక్కోసారి కొంతమందికి కళ్ళు సరిగ్గా ఉంటాయి, కొంతమందికి ఉండవు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, వాళ్ళ వాళ్ళ కర్మానుసారం. సో ప్రకృతి వాళ్ళకు ఒక రకమైన దేహం ఇస్తుంది కదండి. సో ఈ విధంగా దేవతా శరీరాలైనా అంతే, ఈ విధంగా 14 లోకాల్లో కూడా రకరకాల దేహాలతో జీవులు అందరూ కూడా మనం చెప్పుకున్నాం కదా 84 లక్షల జీవరాశుల్లో రకరకాల శరీరాలు తీసుకుంటారు. ఆచార్య గమ్మత్తుగా ఏం చెప్తారు, మన వార్డ్రోబ్ లో మహా అయితే ఒక 7 డ్రెస్సులు ఉండవచ్చు. సో ప్రకృతి యొక్క వార్డ్రోబ్ లో 84 లక్షల రకాల శరీరాలు ఉన్నాయంట. సో మన కర్మానుసారంగా మనం ఏ శరీరానికి ఫిట్ అవుతాం అనుకుంటే ఆ శరీరం ఇస్తుంది కదండి. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కర్మలు చేసేటప్పుడు. సో ఎవరైతే తెలివైన వాడు అర్థం చేసుకుంటాడో, ఏమని అర్థం చేసుకుంటాడు, పరమాత్మ ఉన్నాడు, దీని వెనకాల కారణం. మనం భగవద్గీత 13వ అధ్యాయం ఏంటండి, ప్రకృతి పురుషుడు చైతన్యం, అందులో చక్కగా అర్జునుడు అడిగిన దానికి కృష్ణ భగవానుడు సమాధానం చెప్పారు. ఈ దేహం ఏంటి, క్షేత్రం, ఇందులో 2 క్షేత్రజ్ఞులు ఉంటారు. ఎవరండి, ఆత్మ, పరమాత్మ. ఈ ఆత్మ జీవాత్మకి కేవలం తన దేహంలో జరుగుతుంది అంటే తెలుస్తుంది అంతే. ఇప్పుడు నేను మీ అందరూ అటెండ్ అయ్యారు, ఒకవేళ మీరు వీడియో ఆన్ చేసుకుని ఉన్నా, ఒకవేళ మీకు తలనొప్పి వస్తుంది అనుకోండి, మీరు నాకు చెప్తేనే తెలుస్తుంది, మాతాజీ చాలా తలనొప్పిగా ఉంది బట్ స్టిల్ నేను క్లాస్లో ఉన్నా అని మీరు చెప్తేనే నాకు అర్థం అవుతుంది, లేకపోతే నాకు అర్థం కాదు. అలాగే ఇప్పుడు నా దేహంలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, లేకపోతే నా మనసులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను చెప్తేనే మీకు అర్థమవుతుంది కదండి. నా దేహం గురించి కేవలం నా వరకే తెలుస్తుంది, మీ దేహం గురించి ఓన్లీ మీ వరకే తెలుస్తుంది కదండి. కానీ పరమాత్మకి నా దేహంలో ఏం జరుగుతుంది, నా మనసులో ఏం ఆలోచిస్తున్నా, మీ దేహంలో ఏం జరుగుతుంది, మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారు అంతా తెలుస్తుంది. పరమాత్మ క్షేత్రజ్ఞుడు, ఇంకొక పరమ జీవుడు, ఆయన ఏమంటున్నారు, ఆయన భౌతికానికి అతీతమైన వాడు, పరమ పురుషుడు, ఈ దేహంలోనే జీవిస్తూ ఉంటాడు జీవుడితో పాటు ఎప్పుడు. ఎందుకుంటున్నాడు ఆయన, ఈ జీవుని మళ్ళీ తీసుకుని వెళ్ళి ఆధ్యాత్మిక లోకానికి తీసుకుని వెళ్ళటం కోసం తనతో పాటు ఒక సుహృద మంచి వెల్విషర్ కింద ఆ జీవుడు ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి దేహం తీసుకున్నా ఎప్పుడు కూడా ఒక మంచి స్నేహితుడి కింద వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఎప్పటికైనా నా సైడ్ తిరగపోతాడా ఈ జీవుడు, మళ్ళీ నేను తీసుకుని వెళ్తాను, ఇక్కడ అనవసరంగా రకరకాల దేహాలతో బాధపడుతూ ఉంటున్నాడు. ఒక్కోసారి పంది దేహంలో ఉంటాడు, తినకూడని స్పృశించకూడని వస్తువులు తింటూ ఉంటాడు ఎంతో సంతోషంగా. ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు చాలా కోటీశ్వరుడు అనుకోండి, ఇప్పుడు పిల్లవాడు మతిస్థిమితం లేక రోడ్డు మీద పాడేసిన అవి ఇవి తింటున్నాడు అనుకోండి, ఆ తండ్రి బాధ ఎలా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది చూడగలడా. ఓకే సర్లే తినేవాడిని, నేను ఏసీ రూమ్లో కూర్చుంటా అనుకుంటాడా, అనుకోలేడు, చాలా బాధగా ఉంటుంది. అయ్యో నా పుత్రుడు వాడు అలాగా రోడ్డు మీద ఏరుకుని తింటున్నాడు, సో వాడికి ఎలాగైనా బుద్ధి తీసుకుని రావాలి, వాడికి ఎలాగైనా నచ్చి చెప్పాలి, మళ్ళీ ఇంటికి తీసుకుని రావాలి. అందుకని ఒక్కోసారి స్వామి స్వయంగా వస్తాడు మన స్థితిని చూసి జాలి పడి మన తీసుకుని వెళ్ళడానికి. ఒక్కోసారి ఏం చేస్తాడు, ఒక్కోసారి తండ్రి ఏం చేస్తాడు, ఒక మంచి వ్యక్తిని అంకుల్ను వాళ్ళ అత్తను ఎవరినో పంపించి వాడు చక్కగా మంచి మాటలు చెప్పి అర్థమయ్యేలాగా మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చేలాగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే మనకెవరు వస్తారు ఈ భౌతిక ప్రపంచానికి అంటే గురువు వస్తాడు. స్వామి యొక్క అంతరంగిక సేవకులు ఈ యొక్క ఆధ్యాత్మిక ఆచారులు వాళ్ళు వచ్చి లేపుతారు, నువ్వు అంతా ఈశ్వరుడి పరం, ఈశ్వరుడి యొక్క అంశవి, ఆధ్యాత్మిక లోకంలో ఎటువంటి చింత చెదుకు లేకుండా సంతోషంగా ఉండేవాడివి, ఇక్కడ చూడు జన్మ మృత్యు జర వ్యాధులు అనుభవిస్తున్నావు, ఈ యొక్క శాశ్వతమైన దేహమే నువ్వు అనుకుంటున్నావయ్యా, ఈ అజ్ఞానంలో ఉన్నావు అని చెప్పి మళ్ళీ గురువు మన అదిమి తట్టి లేపుతారు. లేపటంతో పాటు మన నిజమైన స్థితి అజ్ఞాన దృష్టి ఇస్తారు, ఆ యొక్క జ్ఞాన చక్షుతో ప్రతిదీ చూసే విధంగా మనకి జ్ఞానాన్ని ఇస్తారు. ఏమి జ్ఞానం అది, ఆత్మజ్ఞానం, దివ్య జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తారు. ఏంటి, నువ్వు కనిపించే దేహం కాదు ఆత్మ, నీతో పాటు లోపల ఒక పరమాత్మ ఉంటున్నాడు, ఆయన నీ పోషకుడు, ఆయన లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు. అలాగే కనిపించే ప్రకృతి భగవంతుని యొక్క శక్తి అంతా భగవంతుని యొక్క ఆధీనం ప్రకారం ఈ ప్రకృతి రకరకాల దేహాలు ఏమిటి రకరకాల పరిణామాలు చెందుతూ ఉంటుంది. ఒక్కోసారి వ్యక్తం అవుతుంది, ఒక్కోసారి అవ్యక్తం అవుతుంది. ఇదంతా తన ఇష్ట ప్రకారం జరగట్లేదు, వెనకాల ఒక కంట్రోలర్ ఉన్నాడు. సో ఇది అశాశ్వతమైన ప్రదేశం నాయన. ఇక్కడ దొరికే ఆనందం అశాశ్వతమైనది. మళ్ళీ నిజమైన ఆనందం నీకు దొరకాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి. ఇంత జ్ఞానం మనకి ఎవరిస్తారు? గురువులు ఇస్తారు. సో ఆ గురువు ఇంకేం చెప్తాడో ఈ పరమాత్మ ఎక్కడెక్కడ ఉంటాడన్న విషయాన్ని భగవద్గీతలో స్వామి చెప్పారు. ఇక్కడ సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహం నుంచా. ఆయన ప్రతి ఒక్కరి హృదయాల పరమాత్మకుండా ఏం చేస్తాడంట? మనకి స్మృతి జ్ఞానం, మనం ఏదైనా మర్చిపోవాలన్నా జ్ఞప్తికైనా ఆయనే కారణం అంట. మనం ఈ రోజు ఏదైనా గుర్తుపెట్టుకుంటున్నామన్నా ఆయనే కారణం, ఏదైనా మర్చిపోయామన్నా ఆయనే కారణం. అలాగే వేదాలన్నీ చదివితే తెలుసుకోవాల్సిన వ్యక్తి ఆయనే అంట, వేదాంత కర్త ఆయనే అంట. సో దీన్ని బట్టి మనం తెలుసుకుని ఈ విధంగా ఈ జ్ఞాన చక్షు ద్వారా చూస్తే గనక అప్పుడు మన బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు బుద్ధి స్థిరం అవుతుంది అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే మన బుద్ధి స్థిరంగా ఉంటుంది. స్థిరమైన బుద్ధి ఉంటే ఏం జరుగుతుందండి? మనసు నిలకడగా ఉంటుంది. బుద్ధి స్ట్రాంగ్ గా ఉంటే మనసును కంట్రోల్ చేస్తుంది, ఇన్ టర్న్ ఇంద్రియాలను కంట్రోల్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మనకి అసలు మన యొక్క నిజమైన లక్ష్యం ఏమిటి అర్థమవుతుంది. ఓకే, ఇది నా ప్లేస్ కాదు, నా పర్మనెంట్ లక్ష్యం, నా యొక్క పర్మనెంట్ ప్లేస్ ఏంటి? ఆధ్యాత్మిక ప్రపంచం, స్వామిని చేరటం అన్న విషయం అర్థమవుతుంది. సో అదే చెప్తున్నారు ఇక్కడ, స్థిరమైన బుద్ధి కలవారు మాత్రమే నాయన నువ్వు పరమాత్మ రూపమున కలిగి ఉన్నావు ప్రతి ఒక్క దేహంలో అన్న విషయాన్ని గాంచుతారు అని నీకు మరల మరల వందనాలు సమర్పిస్తున్నానయ్యా అని భూదేవి చక్కగా చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఇంకా కరోతి విశ్వస్థితి సంయమోదయం యస్యేప్సితం నేప్సితమీక్షితుర్గుణై మాయా యథయో భ్రమతే తదాశ్రయం గ్రావ్నో నమస్తే గుణకర్మ సాక్షినే. హరే కృష్ణ. శిరీష మాతాజీ, రీడ్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దేవా, ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను నీవు వార్జింపకున్నను బద్ధజీవుల కొరకై సృజనాత్మక శక్తిచే ఆ కార్యములను చేయుచుండువు. ఆ అయస్కాంత ప్రభావమున లోహము చెరించెడి చందనమున నీవు మహతత్వముపై దృష్టిని సారించినప్పుడు జడ పదార్థము గతిశీల మగును. భాష్యము: జీవులకు పరమ దుఃఖ కారణమైన ఈ భౌతిక జగత్తును భగవంతుడు ఎందులకై సృష్టించెనను ప్రశ్న కొన్నిమార్లు తలెత్తుచుండును. జీవులకు దుఃఖమును కలుగుజేయుటకై ఈ భౌతిక జగత్తును భగవానుడు సృష్టింపగోరట లేదని ఇతడ స్పష్టముగా సమాధానం ఒసగబడినది. బద్ధజీవులు ఈ జగత్తు భోగింపగోరినందునే దేవదేవుడు దానిని సృష్టించుచున్నాడు. ప్రకృతి కార్యములు వాటంతట అవే వనగూడుట లేదు. అయస్కాంతము ఇనుప ముక్కను కదిలించిన చందనమున ప్రకృతిపై భగవంతుని దృష్టి సోకుట వలనే అది అద్భుతముగా పనిచేయుచున్నది. లౌకిక శాస్త్రజ్ఞులు, నామమాత్ర సాంఖ్యాతత్వవేత్తలు భగవంతుని విశ్వసింపరు కనుక ప్రకృతి ఎట్టి నిర్దేశం లేకుండానే పనిచేయునని తలంతురు. కానీ అది వాస్తవం కాదు. ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టిని గూర్చి చైతన్య చైతామృతము నందు ఇట్లు వివరింపబడినది: యద్యపి సాంఖ్యే సాంఖ్యమానే ప్రధాన కారణ జడ జడహ ఇతే కబునహే జగత్ సృజన నిజ సృష్టి శక్తి ప్రభో సంచారే ప్రధాని ఈశ్వరేర శక్తై తబే హయేత నిర్మాణే. మహతత్వమే జగత్ సృష్టికి కారణమని నాస్తిక సాంఖ్యాతత్వవేత్తలు తలంతురు. కానీ ఆ విషయమున వారు పొరబడినట్లు చెప్పవచ్చును. నిశ్చిత పదార్థమునకు నిర్జీవ పదార్థమునకు చలన శక్తి ఉండదు కనుక అది స్వతంత్రముగా వర్తించలేదు. భౌతిక తత్వములందు భగవానుడు తన సృజనాత్మక శక్తిని నిలిపేడి కారణమున అవి గతిశీలము క్రియాశీలము అగును. సముద్ర పొటలలు గాలిచే కలుగును. సముద్రపు తలలు గాలిచే కలుగును. గాలి ఆకాశముచే కలుగును. ఆకాశము త్రిగుణములు శుభితమగుట వలన కలుగును. మహతత్వముపై భగవానుడు దృష్టిని సారించుట వలన త్రిగుణములు శుభితమగుట జరుగును. కనుక భగవద్గీత మయా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఎందు ప్రోపర్చినట్లు సమస్త సంఘటనలకు పూర్వరంగము దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడి. ఈ విషయమును చైతన్య చరితామృతము నందు మరింతగా ఇట్లు వివరించబడింది. జగత్ కారణ నహే ప్రకృతి జడ రూప శక్తి సంచార్య తారే కృష్ణ కరే కృప కృష్ణ శక్తే ప్రకృతి హాయ గౌణ కారణ అగ్నిశక్తే లౌహ ఐచే కరయే జారణ ఆత ఏవ కృష్ణ మూల జగత్ కారణ ప్రకృతి కారణ ఐచే అజాగల స్తన ప్రకృతి జడమైనది కనుక వాసవమునకు అది భౌతిక జగత్తునకు కారణము కాదు. శ్రీకృష్ణ భగవానుడే కరుణతో తన శక్తిని జడ ప్రకృతి యందు నిలుపగా అగ్ని సమక్షమున ఇనుము ఎర్రగా మారినట్లు కృష్ణశక్తిచే ప్రకృతి గౌణ శక్తి అగుచున్నది. కనుక ఈ భౌతిక జగత్తునకు మూల కారణము శ్రీకృష్ణ భగవానుడే. ప్రకృతి కేవలము మేక గొంతుపై నున్న పాల తిత్తులు వంటివి. అవి పాల నొసగవు కదా మాత్రమే. కనుక జడ పదార్థము స్వతంత్రముగా గతిశీలమై ఉన్నదని తలచుట శాస్త్రజ్ఞులు తత్వవేత్తల పొరబాటే ఎగును. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో చక్కగా ఇక్కడ చెప్తున్నారు, ఏమంటున్నారు, మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని చక్కగా ప్రస్తావిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఎవరండి, భూమాత కదండి. సో ఆవిడ చక్కగా చెప్తుంది, ఆవిడకి అర్థమవుతుంది. ఏమనుకుంటారు జనాలందరూ కూడా, ఓన్లీ ప్రకృతి అంతా చేసేస్తుంది అనుకుంటున్నారు, కానీ ప్రకృతి జడమైనది అన్న విషయం చెప్తున్నారు. ఇక్కడ ఏమన్నారు, భౌతిక జగత్ యొక్క సృష్టి స్థితి లయములను నీవు వాంఛింపకున్నను బద్ధ జీవుల కొరకై సృజనాత్మక శక్తిచే ఆ కార్యములు చేయుచుందువు. సో చాలా మంది అడుగుతారు, ఎందుకండి ఈ భౌతిక ప్రకృతి ఇంతలాగా క్రియేట్ చేస్తున్నారు? సో స్వామికి చాలా మంది అనంతమైన సేవకులు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారు కదా, మరి ఎందుకు భౌతిక ప్రకృతికి ముగ్గురు పురుషులు, కర్ణదక సాయి విష్ణు, ముగ్గురు పురుషావతారాలు రావాలి, గర్భోదక సాయి విష్ణు, క్షీరదక సాయి విష్ణు, ఇంత డిపార్ట్మెంట్స్ కదండి, వాటర్ డిపార్ట్మెంట్, ఎయిర్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా ఇన్ని దేవీ దేవతల మెయింటెనెన్స్ కదండి. ఇవన్నీ ఎందుకు, ఎందుకే క్రియేట్ చేస్తున్నాడు స్వామి? ఎందుకంటే జీవుడు కావాలని కోరుకున్నాడు. జీవుడు ఎప్పుడైతే తాను తాను యజమాని కింద ఆనందింపబడాలి అనుకున్నాడు, అంటే అటువంటి వాతావరణం ఇవ్వాలి కదా. కృష్ణ భగవానుడు అన్నారు, ఓకే నువ్వు నాకంటే వేరుగా, అంతేకాకుండా నువ్వే యజమానిలా ఫీల్ అవ్వాలంటే ఇక్కడ కుదరదు, నీకు ఆధ్యాత్మిక ప్రపంచంలో కుదరదు. సో గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, అక్కడి నుంచి పంపించేశాడు. సో మరి ఏం చేస్తాడు, సరే ఒక లోకాన్ని క్రియేట్ చేశాడు. ఎందుకంటే మనం ఒక పిచ్చిలో ఉన్నాం, ఇప్పుడు మనమే, నేనే ప్రైమ్ మినిస్టర్ కాదు, కానీ నేనే ప్రైమ్ మినిస్టర్ అని పిచ్చిలో ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి, నాకు ఆ ఫీలింగ్ వస్తేనే అందులోంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, కాదు అని ఒక ఎక్స్పీరియన్స్ రావాలి కదండి. అందుకనే ఎప్పుడైతే మనమే యజమాని అని అక్కడ ఉన్నప్పుడు స్వామి ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. సో ఇక్కడ భౌతిక ప్రకృతి మనం బంధించిన తర్వాత కొంచెంసేపటికి మనకు అర్థమవుతుంది, అసలు మనం యజమాని కానే కాదు, ఇక్కడ బందీలు అయిపోయి ఉన్నాం. ఇక్కడ కాచక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతో స్వేచ్ఛగా ఉన్నాం, ఎంతో సంతోషంగా ఉన్నాం అని అర్థమైనప్పుడు వెంటనే మళ్ళీ స్వామి సైడ్ వాడు తిరిగే అవకాశం ఉంటుంది. ఎవరి కోసం చేస్తున్నారు ఇదంతా, ఎవరి కోసం చేస్తున్నారు, ఆ జీవుడి రీఫార్మేషన్ కోసం. ఎలాగైతే ఇప్పుడు జైల్లో పెడతారు, పనిష్మెంట్ ఇస్తారు, ఎందుకండి జైల్లో పనిష్మెంట్ ఇచ్చేది, ఎందుకు, వాడికి వాడిలో మార్పు కోసం కదండి. ఎవరికైనా బాగా మార్పు, బాగా బాగా వాడు మార్పు చెందితే ఉంటే ఏం చేస్తారు, ఒక 10 సంవత్సరాలు శిక్ష అనుకోండి, 5 సంవత్సరాలు ఇంటికి పంపించేస్తారు. ఓ వీడు చాలా మంచి ప్రవర్తనతో ఉంటున్నాడు, బాగా రియలైజ్ అయ్యాడు, వీడి మిస్టేక్స్ ప్రవర్తన చాలా మారిపోయింది అని చూస్తూ ఉంటాం కదా, తొందరగా రిలీజ్ చేసేస్తారు. అలాగే మనం కూడా చాలా రెబల్ గా ఉన్నాం, స్వామికి చాలా రెబల్ గా ఉన్నాం, అప్పుడు ఏం చేశారు స్వామి, ఇక్కడ పెట్టారు మనల్ని. ఇక్కడ మరి ఇన్ఛార్జ్ ఎవరు, దుర్గాదేవి. దీన్ని ఏమంటారు, దుర్గం జైల్ ఇది. ఇక్కడ దుర్గాదేవి ఇన్ఛార్జ్, అందుకని ఆవిడ ఎన్నెన్నో అస్త్రాలు పట్టుకుని ఉంటుంది కదండి, ఆల్మోస్ట్ 8-10 చేతులతో ఎన్నెన్నో అస్త్రాలు. ఎందుకంటే మనం అంత రెబల్ గా ఉంటాం కదండి. ఆవిడ ఒక్కోసారి చాలా చాలా కోపమైన రూపాలు కూడా దాల్చి మనం అలాంటి బద్ధ జీవులందరినీ కంట్రోల్ చేస్తుంది ఆవిడ ఇక్కడ. ఎప్పుడైతే మనం కరెక్ట్ గా ఫిట్ అయ్యాం ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎంటర్ అవడానికి అప్పుడే ఆవిడ ఇక్కడ పర్మిషన్ ఇస్తుంది. సో ఏ మాత్రం చిన్నపాటి ఇంద్రియ తృప్తి కోరిక ఉంటే మన ఇక్కడే ఉంచేస్తుంది. అందుకే రకరకాల టెస్టులు వస్తూనే ఉంటాయి మన జీవితంలో. మనం పర్ఫెక్ట్ ఎలాగైతే ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ కి ఎగ్జామ్ పెడతారు చివరిలో సెకండ్ స్టాండర్డ్ లోకి వెళ్ళడానికి, ఎగ్జామ్ ఎందుకు చాలా మంది అంటారు, ఎగ్జామ్ ఎందుకండి పరీక్షలు ఎందుకండి, చదువుతున్నాం కదా స్కూల్కి రావటమే ఎక్కువ, మళ్ళీ వాడికి పరీక్షలు ఎందుకండి, పరీక్షలు లేకపోతే వాడికి ఎంత వచ్చింది ఎలా తెలుస్తుంది, వాడి స్టాండర్డ్ ఎలా తెలుస్తుంది. చాలా మంది ఇదే ప్రశ్నిస్తారు. భక్తి జీవితంలోకి వచ్చాం కదండి ఇంకా కృష్ణభగవాన్ టెస్ట్లు ఏంటండి, పాస్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం కదా, అసలు నీ స్టాండర్డ్ ఏంటో నీకు తెలియటం కోసమే కదా పరీక్ష. మన స్టాండర్డ్ ఏంటో మన గురువులు తెలియద్దా కదండి, మన స్టాండర్డ్ ఏంటో మన టీచర్స్ తెలియాలి కదా. ఫస్ట్ స్టాండర్డ్ ఎంత అర్థమైంది, నువ్వు చెప్పేసావు పాఠాలన్నీ అయిపోయి సంవత్సరం అయిపోయింది, బట్ వీడేం ప్రోగ్రెస్ తెచ్చుకున్నాడో లేదో వాళ్ళు తెలియాలి కదా. సెకండ్ స్టాండర్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మళ్ళీ చెప్పడానికి. సో ఈ టెస్ట్లన్నీ ఉంటాయి ఎప్పటి వరకు మనం ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా ఉంటాయి. ఎందుకంటే అవి మన యొక్క ప్రోగ్రెస్ ని ఎంత క్లియర్ వచ్చేసింది మనకి, ఇంకా ఎంత అటాచ్మెంట్ ఉంది, ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ మనం రెక్టిఫై చేసుకుంటూ గురువు యొక్క విధి విధానాలు ఏదైతే ఇచ్చారో పాటించుకుంటూ ఉంటే తప్ప చాలా కష్టం ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటకు పట్టం. అందుకని ఏమంటున్నారు, ఎలా ఉంటుంది భౌతిక ప్రకృతి ఎలా పనిచేస్తుందంట, అయస్కాంత ప్రభావమున లోహము చెరించడు చందం. ఎక్కడైనా ఇనుము ముక్క అక్కడ పెడతాం, అయస్కాంతాన్ని ఇక్కడ తిప్పుతూ ఉంటే అది అక్కడ తిరుగుతూ ఉంటుంది. అంతేగాని నేను ఇక్కడ రైట్ తిప్పుతుంటే అది లెఫ్ట్ తిరుగుతుందా, తిరగదు కదా. అలాగే కృష్ణ భగవానుడి యొక్క ఆజ్ఞ మేరకు మయా దక్షిణ ప్రకృతి, స్వామి ఎలా చెప్తే ఆ విధంగా నడుచుకుంటుంది ప్రకృతి. ఇక్కడ చక్కగా చెప్పారు, భౌతిక ప్రకృతి జడమైనది అయినప్పటికీ కూడా ఎలాగైతే ఇనుము అగ్ని సమక్షం రెడ్ గా ఎలాగైతే అవుతుందో ఈ యొక్క స్వామి యొక్క కిరణాలు కదండి, దాని కారణంగా ఏమవుతుంది అది భౌతిక శక్తి యాక్షన్ లో మారుతుంది అనమాట. ఎప్పుడైతే ఆయన చూపు తీక్షణ తీసేసారో మళ్ళీ అది జడ పదార్థమై. సో కదండి, సో మనం ఇది అర్థం చేసుకోవాలి. అందుకని భౌతిక ప్రకృతిని ఏమంటున్నారు, మేక గొంతు పైన ఉన్న పాల తిత్తులు వంటిదంట. మేక గొంతు పైన ఇక్కడ అవి ఉంటాయి పాలతిత్తులు, వాటిలో ఏమైనా పిసికితే ఏమైనా పాలు వస్తాయా, రావు కదండి. అలాగే భౌతిక ప్రకృతి కూడా జడమైనది కదండి, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలని ఇక్కడ చక్కగా చెప్తున్నారు. సో వెనకాల ఉన్నది ఎవరు, స్వామి అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. సో చాలా మంది అడ్డంగా వాదిస్తారు, ఏమిటండి వెనకాల ఎవరు లేరు, భౌతిక ప్రకృతి నుంచి అన్ని అలాగా ఒకటి తర్వాత ఒకటి సృష్టించబడుతుంది, వెనకాల ఎవరు కంట్రోలర్ ఏం లేరండి, మీరు ఎందుకు అలా అంటున్నారు, బై ఛాన్స్ జరుగుతున్నాయి అన్ని అంటారు. బై ఛాన్స్ ఏది జరగదండి. బై ఛాన్స్ ఇప్పుడు ఏదైనా పుడుతుందా అక్కడ, బై ఛాన్స్ ఏదైనా వర్షం వస్తుందా, రాదు. ప్రతి దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది, దాని ముందు ఒక కారణం, దాని తర్వాత ఒక కారణం, అది జరగడానికి ఒక కారణం కదండి. ఇవన్నిటికీ ఎవరు కారణం, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఆయన అన్నిటికీ అన్ని కారణాలకి సర్వకారణుడు ఆయన అన్న విషయం మనకు అర్థం కావాలి. ఒకసారి ఒక సైంటిస్ట్ అనుకున్నాడంట ఏమి లేదు అంతా కూడా బై ఛాన్స్ జరుగుతుంది, వాళ్ళ ఫ్రెండ్ తో చెప్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ వింటున్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్ కొంచెం భక్తుడు, వీడికి ఎలా చెప్తే అర్థమవుతుంది వెనకాల ఒక కంట్రోలర్ ఉన్నాడు రా బాబు అని, సరే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. సో ఒక రోజు ఈ నాస్తికుడు వాళ్ళ ఫ్రెండ్ని ఇంటికి ఆహ్వానించాడంట. సరే ఆహ్వానించాడు, అతను ఏంటంటే ఈ యొక్క నాస్తికుడు ఒక సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు, ఒక సోలార్ మోడల్ అంతా ప్రిపేర్ చేస్తున్నాడు చక్కగా ఒక ఎక్విప్మెంట్స్ తో అంతా డిస్ప్లే అయ్యేది ఒక ప్రాజెక్ట్ చూపించడం కోసం. సో ఈ ఫ్రెండ్ చూపిస్తున్నా అంటే అంతా జరుగుతుంది, ఇల్లంతా చూపించాడు. సో సడన్ గా ఈ భక్తుడు అంటాం ప్రారంభించాడంట, ఒరే నీ రూమ్ లో సోలార్ మోడల్ అంతా దాని అంతటికి అది పుట్టేస్తుందిరా, లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, ఇప్పటికి చాలా బాగా పుట్టింది. సో ఈ నాస్తికుడు అన్నాడంటే అది పుట్టడం ఏంట్రా బాబు, నేను లాస్ట్ 2 months నుంచి నిద్రాహారాలు మానేసి దాన్ని ప్రిపేర్ చేస్తున్నా, అది ఎలా పుట్టిందంటే పుడుతుంది కదరా బై ఛాన్సే కదా, ప్రతిదీ పుడుతుంది, ఈ రూమ్ లో కూడా ఇది పుట్టింది, లేదురా నేనే చేశాను. అప్పుడు ఆ భక్తుడు చెప్పే ప్రయత్నం చేశాడంట, నీ చిన్నపాటి జస్ట్ మోడల్ చిన్న వాటితో తయారు చేస్తున్నావు, దాన్నే నువ్వు ఇంత కష్టపడితేనే ప్రిపేర్ చేయలేకపోయావు, బై ఛాన్స్ రాలేదు, అటువంటిది ఇంత అద్భుతమైన ప్రకృతి వెనకాల కంట్రోలర్ ఎవరూ లేకుండా ఎలా వచ్చేస్తారు అనుకుంటున్నావు అని చెప్తే అప్పుడు అర్థమైందంటే అవునవునవును భౌతిక ప్రకృతి వెనకాల ఒక కంట్రోలర్ ఉన్నాడు, అతను దృష్టి సారించటం వల్లే ఈ జడ పదార్థం ఏమైంది యాక్టివ్ స్టేట్ లోకి వచ్చింది అన్న విషయాన్ని అర్థం చేసుకుంటారు భక్తులు. అదే విషయాన్ని అందరికి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ భూదేవి కూడా అదే చెప్తోంది. ఎలాగైతే అయస్కాంత ప్రభావం లోహం చరిస్తుందో అదే విధంగా స్వామి యొక్క తీక్షణ కారణంగా ఈ యొక్క భౌతిక ప్రకృతి జడ పదార్థం క్రియాశీలము అవుతుంది అని చెప్పబడింది. ఈ అధ్యాయంలో చివరి శ్లోకం 39వ శ్లోకం ప్రమత్య దైత్యం ప్రతివారణం హృదే यो मां रसाया जगदादिसूकरः कृत्वा ग्रदं स्त्रे निरगादु तन्वतः क्रीडन् निवेभ प्रणतास्मितं विभूमिति. अन्नपूर्णा माताजी रिसर्च इन माताजी. ओके माता श्लोकं चदवना अंडी मल्ली ट्रांसलेशन माताजी. ओके देवा విశ్వమండలి ఆది వరాహమూర్తిగా నీవు రణమున హిరణ్యాక్షుని వధించితివి. పిదప క్రీడాసక్తముకు ఏనుగు జలము నుండి కమలమును పెకిలించి ఎత్తి పట్టిన చందమున గర్భోదక సముద్రము నుండి నీ దంశ్రలపై నన్ను అనగా ధరణిని లేవనెత్తితివి. అట్టి నీకు నా వందనములు. శ్రీమద్ భాగవతమునందలి జంబూద్వీప వాసుల భగవత్ ప్రార్థనలు అను పంచమ స్కంధములోని 18వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది లాస్ట్ శ్లోకం. వరాహ స్వామిని చక్కగా ఆవిడ గ్లోరిఫై చేస్తుంది. ఏమంటుంది? విశ్వమందలి ఆది వరాహమూర్తిగా నీవు రణమును ఎవరిని సంహరించాడు? ఆయన హిరణ్యాక్షుణ్ణి సంహరించాడంట. సో ఏ విధంగా సంహరించాడని చక్కగా వర్ణిస్తోంది ఆవిడ. ఆటలు ఆడేటప్పుడు ఆట ఆడుతున్న సమయంలో ఏం చేస్తుంది ఏనుగు? ఆ కమలాన్ని ఏ విధంగా తీసుకుని పెద్ద కష్టపడుతుందా? జస్ట్ అలా తెంపివేస్తుంది, పెకిలిస్తుంది. అదే విధంగా ఏం చేశాడంట ఈయన? ఈ గర్భోదక సముద్రం నుండి ఏం చేశారు? ఆ ధరణి మాత్రం ఎప్పుడైతే గర్భోదక సముద్రంలో ఈ యొక్క హిరణ్యాక్షుడు అక్కడ పెట్టేసినప్పుడు ఆయన వరాహస్వామి కింద శ్రీమన్ నారాయణుడు వరాహస్వామి రూపం తీసుకుని ఏం చేస్తారు? ఆయన యొక్క దంష్ట్రాలతో భూదేవి మాత్రం పైకి, ధరణి మాత్రం పైకి లేపటం జరుగుతుంది. నన్ను పైకి లేవనెత్తావయ్యా, అట్టి నీకు నా వందనాలు అని చక్కగా చెప్తోంది. సో మనకి శ్రీమద్ భాగవతం 3వ స్కంధంలో ఈ వరాహస్వామి యొక్క వివరణ చాలా బాగా మైత్రేయుడు విదురుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 3వ స్కంధం మీరు ఆల్రెడీ క్రాస్ చేసి వచ్చి ఉండవచ్చు. సో ఈ 3వ స్కంధంలో చక్కగా చెప్తారు. సో 2 సార్లు వస్తారు వరాహస్వామి. ఒకసారి స్వయంభూ మన్వంతరంలో వస్తారు, మళ్ళీ ఇంకొక చాక్షుష మన్వంతరంలో కూడా రెండు మన్వంతరాల్లో స్వామి వస్తారు. ఒకసారి స్వయంగా డైరెక్ట్ గా వరాహ రూపం తీసుకుని చక్కగా ఈ గర్భో ఏం చేస్తారు చూడండి. మన 14 ప్లానటరీ సిస్టమ్స్ కదా, మధ్యలో మనది భూలోకం. సో ఏం చేస్తాడు హిరణ్యాక్షుడు? ఎంత శక్తిమంతుడండి! ఆ యొక్క ఎర్తను అక్కడి నుంచి తీసి ఎక్కడికి పెట్టేశాడు? ఈ గర్భోదక ఓషన్లో పెట్టేశాడు. గర్భోదక ఓషన్లో ఎవరు పడుకుంటారు? ఈ గర్భోదక సముద్రంలో గర్భోదక సాయి విష్ణు శయనిస్తారు కదా, అందులోపల పెట్టేశాడు. మరి ఏం చేశారు వరాహస్వామి? అందులోంచి తన దంష్ట్రాలతో పైకి లేపి ఆవిడ చక్కగా తీసుకురావటం జరుగుతుంది. చాలా బాగా వృత్తాంతం ఉంటుంది 3వ స్కంధంలో వివరాలన్నీ కూడా. సో ఒకసారి ఏమవుతుంది వరాహస్వామి ఎలా ఎప్పరవుతారంటే బ్రహ్మదేవుడు యొక్క నాస్ట్రిల్స్ నుంచి, జస్ట్ నాస్ట్రిల్స్ నుంచి కింద పడతాడు ఆయన. చిట్టి ఏంటి రూపం ఇలా వచ్చింది అనుకుంటారు. చూస్తే చిట్టిగా చిట్టి వరాహం. బ్రహ్మదేవుడు చూస్తుండగానే అది చాలా పెద్ద రూపం, చాలా గైగాంటిక్ పెద్ద వరాహం కింద వస్తుంది అనమాట. గట్టిగా సౌండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడికి అర్థమవుతుంది ఆ యొక్క సచ్చిదానంద రూపం కదండి. స్వామి ఏ రూపంలో ఉన్నా సచ్చిదానంద రూపుడే. అప్పుడు స్వామికి అప్పుడు అందరూ వేద మంత్రాలు ఇవన్నీ పఠిస్తుంటే ఆయన తోక ఆడిస్తూ ఉంటారు. సో చక్కగా సౌండ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అర్థమవుతుంది ఈయన నారాయణుడు, మమ్మల్ని అందరూ రక్షించడానికి వచ్చారు. సో అందరూ వేద మంత్రాలు అన్ని చేసిన తర్వాత ఏం చేస్తారు? అక్కడ ఉన్న నీళ్ళల్లో కాసేపు అలాగా కాసేపు ఆడినట్టు ఆడి అప్పుడు వెళ్ళి నీళ్ళ లోపలికి వెళ్ళి ఆవిడని తీసుకుని పైకి వచ్చి అక్కడ పెడతారు. అప్పుడు హిరణ్యాక్షుడు యాక్చువల్ గా ఏమవుతుంది పక్కకి ఈ టైంలో ఏమవుతుందంటే హిరణ్యాక్షుడు చాలా బలవంతుడు, తనకి పోటీ ఎవ్వరూ లేరు. సో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి దేవతలందరూ కూడా పరిపడి పారిపోతూ ఉండేవారు. అంత బలమైన వరాలు వచ్చేసాయి వాళ్ళకి, చాలా బలంగా ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది తనకి హిరణ్యాక్షుడికి ఇప్పుడు చాలా బలం ఉన్నది, నాతో ఎవరన్నా పోటీకి రండి అని చెప్పి ఆ గద పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఈ యొక్క సముద్రం దగ్గర కూర్చుని ఏం చేస్తాడో అలలని గట్టి గట్టిగా కొడుతూ ఉంటే అలలు ఎలా 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 తాకి ఏమవుతుంది, చిట్ట చివరికి ఆ వరుణుడు ఎక్కడైతే ఉంటారో ఆ వరుణుడు ఉండే ఆ యొక్క గృహం దగ్గర వరకు కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళి చాలా వెటకారంగా ఆ వరుణుడు యొక్క కాళ్ళ మీద పడి, మీరు చాలా బలవంతులంట కదా, నాతో డ్యూయల్ ఫైట్, నాతో ద్వంద్వ యుద్ధం చేస్తారా అని అడుగుతాడు. సో వరుణుడు చాలా కోపం వచ్చినప్పటికీ కూడా శాంతంగా ఉండి చెప్తారు, నేను చాలా వయసు అయిపోయిందయ్యా, నువ్వు చాలా బలవంతుడివి, సో నీకు సరి అయిన పోటీ జోడి ఎవరంటే శ్రీ మహావిష్ణువే, తనతోనే నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, అప్పుడు నీకు నీ యొక్క గర్వానికి తగిన సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఎవరైనా మనిషి జీవితంలో పతనం అయ్యే ముందు ఏంటంటే వస్తుంది, ఫస్ట్ వచ్చేది ఏంటంట గర్వం. గర్వం వస్తుంది. గర్వం వచ్చిందా ఎక్కడ ఆకాశంలో ఉన్నవాడైనా కిందకు వచ్చేస్తాడు. ఎంత ఫాస్ట్ గా వస్తాడో వాడికి తెలియదు, అంత ఫాస్ట్ గా జారిపోతాడు. సో వరుణుడు అనుకుంటాడు నీ గర్వానికి తగ్గ సమాధానం అక్కడే దొరుకుతుంది. సో అదే సమయంలో విష్ణుమూర్తిని కలిసి వెళ్ళే ప్రయత్నంలో అప్పటికి వెళ్ళి చూస్తూ ఉంటే ఈ యొక్క వరాహస్వామి చక్కగా ధరణి మాత్రం పైకి లేపుతూ ఉంటారు. ఓ ఏంటి నేను దాచిపెట్టిన ఈ ధరణిని, అది మా సొత్తు, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని చెప్పి ఈ వరాహస్వామి మీద ఫైట్కి వస్తాడు హిరణ్యాక్షుడు. చాలా చాలా చెడు మాటలు మాట్లాడతాడు. అయినా సరే భూమాత అక్కడ ఉన్నారు కదా, ఆవిడ భయపడిపోతుందని చెప్పి ఆవిడ్ని ఒక ప్రదేశంలో ఆ యొక్క వాటర్ పైన పెడతారు. యాక్చువల్గా వాటర్ పైన పెడితే మళ్ళీ ఆవిడ మునిగిపోవచ్చు, కానీ ఏం చేస్తారంట స్వామి, ఆ భూదేవికి మళ్ళీ ఆవిడ యథాస్థానానికి వెళ్ళేంత శక్తిని ఇస్తారు. ఆవిడ తేలుతూ తేలుతూ వెళ్ళి మళ్ళీ ఆవిడ యథాస్థానంలో పెట్టేస్తారు. ఆవిడని పెట్టిన తర్వాత అప్పుడు హిరణ్యాక్షుడితో చాలా ఫైట్ అవుతుంది. చాలాసేపు ఫైట్ జరుగుతూ ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే స్వామికి అది కూడా ఆనందమే కదా, వెంటనే చంపేశారు. వెంటనే చంపాలంటే నిమిషం స్వామికి బలరాముడి కింద వచ్చినప్పుడు ఏం చేశారు, జస్ట్ గడ్డి పరుకుని ఇలా అంటే అలాగా రోమహర్షుని సుత అలా చనిపోతాడు. పెద్దగా కష్టపడక్కలేదు, స్వామి యొక్క హుంకారం చేస్తే చనిపోతారు. మనం చూస్తాం ఆ యొక్క వేణ మహారాజుని కేవలం బ్రాహ్మణుల హుంకారంతోనే అతను మరణిస్తే, కేవలం బ్రాహ్మణుల హుంకారానికి అంత శక్తి ఉంటే స్వామి ఏ విధంగా అయినా సంహరించవచ్చు. కానీ కొంచెంసేపు ఆడుకుంటారు. అటు అప్పుడు హిరణ్యకశిపుని చంపినప్పుడైనా ఇటు హిరణ్యాక్షుని చంపినప్పుడైనా స్వామి కొంచెంసేపు ఆడుకుంటారు. లాస్ట్కు బ్రహ్మదేవుడు వచ్చి ప్రార్థిస్తారంట, స్వామి ఇతను చాలా 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 ధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నాడు, మా యొక్క క్రియేషన్ ఏదైతే సృష్టి జరుగుతుందో చాలా చాలా అవరోధాలు కలిగిస్తున్నాడు, తొందరగా చంపేసేయండి, ఇంకా ఆడుకోవద్దు, తొందరగా సంహరించేసేయండి అని ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఆ విధంగా ప్రార్థిస్తే చక్కగా నవ్వుతారంట ఎవరు వరాహస్వామి నవ్వుతూ సరే అయితే యాక్సెప్టెడ్. ఆ తర్వాత చక్కగా సంహరించేస్తారు, చక్కగా హిరణ్యాక్షుడిని సంహరించడం జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు ఎలా ఉంటుంది ఆ వర్ణన చక్కగా చెప్తారు. ఎలా ఉంటుందంటే ఆ యొక్క 2 దంస్ట్రాలు ఒక మూన్ చంద్రుడిలాగా అయితే ఆ భూదేవి ఒక డాట్ లాగా ఉందంట. చంద్రుడి మీద డాట్స్ ఉంటాయి కదా, అలా భూదేవి ఒక డాట్ లా ఉందంట. అంటే ఆ దంస్ట్రాలు ఎంత పెద్దగా ఉన్నాయో ఆలోచించండి. మనం చూస్తాం భూమతే చాలా పెద్దగా ఉంటుంది, అంటే ఆ దంస్ట్రాలు ఇంకెంత పెద్దగా ఉన్నాయో. ఆచార్యులు ఏం చెప్తారు, ఈ దంస్ట్రాల వల్ల భూమాతకు అందం వచ్చిందని చెప్తారు. కొంతమంది ఏమంటారు, ఈ యొక్క భూమాత వల్ల ఈ దంస్ట్రాలకి అందం వచ్చిందంట అని చక్కగా పొగుడుతారు, చాలా కీర్తన చేస్తారు. సో ఆ విధంగా ఆ ఆది వరాహమూర్తి కింద నన్ను నువ్వు లేవనెత్తావయ్యా అని చక్కగా ప్రార్థన చేస్తారు. అందుకే ఆచార్యులు చెప్తారు, అటువంటి ధరణి మాతనే ఆయన ఉద్ధరించినప్పుడు మనలాంటి వాళ్ళకున్న చిన్నపాటి సమస్యలు కానీ అవన్నీ స్వామి తీర్చలేడండి. కేవలం మనం ఏంటంటే సంపూర్ణ శరణాగతి ఆయన మీద పెట్టాలి. కేవలం అదొక్కటే మన దగ్గర నుంచి స్వామి ఆశిస్తున్నాడు. అంతకంటే స్వామి ఏం ఆశిస్తాడండి మన దగ్గర నుంచి? అన్ని ఆయన ఇచ్చినవే కదండి, అన్ని ఆయన ఇచ్చినవే ఆయనకి ఇస్తున్నాం. ఇంకొక విషయం ఏమంటారంటే, చాలా మంది వరాహ స్వామి దగ్గరికి వచ్చేప్పటికి కొంతమందికి తెలియదు, ఆల్టర్ లో ఫోటో చూసి ఏమిటి వీళ్ళు ఎవరిని శూకరాన్ని ఆరాధన చేస్తున్నారా అని చాలా మంది వెట్టకారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మనం వాళ్ళకి కరెక్ట్ అయిన సమాధానం ఇవ్వగలగాలి. ఈ రోజుల్లో మనం చాలా చాలా విపరీతాలు చూస్తున్నాం సొసైటీలో. శాస్త్రం గురించిన జ్ఞానం ఉండట్లేదు. ఓ మీ దేవుడు అలాగా, మీ దేవుడు ఇలాగా అంటే మనకు చెప్పే జ్ఞానం ఉండట్లేదు. ఓ మీ దేవుడు మత్స్యావతారంలో వస్తాడా, ఓ మీ దేవుడు కూర్ముడి కింద వస్తాడా అంటే వాళ్ళకి సమాధానం చెప్పగలగాలి. అతను సాధారణమైన కూర్మం కాదు, ఆయన సచ్చిదానందుడు, ఆయన భౌతిక విషయాలకి అతీతమైన వాడు, మనం చెప్పగలగాలి. సాధారణమైన కూర్మం అయితే అంత పెద్ద పర్వతాన్ని మోయగలదా? కదండి. మనం ఇవన్నీ చెప్పగలగాలి వాళ్ళకి, మన శాస్త్ర జ్ఞానం ఉంటే మనకు వాళ్ళు చెప్పగలం, లేకపోతే చెప్పలేము కదండి. అలాగే వరాహస్వామి గురించి కూడా మనం చెప్పగలగాలి, కూర్ముడి గురించి, మత్స్యావతారం గురించి, నరసింహ భగవాను గురించి మనం చెప్పగలగాలి. స్వామి సచ్చిదానంద రూపం, ఏ రూపంలో వచ్చినా ఆయన సచ్చిదానందుడే, భౌతికానికి అతీతమైన వాడని మనం చెప్పగలగాలి. మనకి శాస్త్ర జ్ఞానం వెనకాల ఉంటే చెప్తాం, లేకపోతే చెప్పలేము. మరి ఎందుకు వస్తున్నాడు స్వామి ఈ విధంగా? ఆచార్యులు ఏం చెప్తారు? ఇప్పుడు ఒక మంచి కంపెనీకి CEO అనుకోండి, ఒక వ్యక్తి చాలా మంచి హోదాలోనే ఉన్నాడు. బయట CEO అనే కంపెనీకి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు. ఏమంటాడు? నాన్న నాన్న గుర్రం ఆట ఆడుకుందాం. ఇప్పుడు ఏమవుతాడు? CEO గుర్రంలాగానే నడుస్తాడు, గుర్రంలాగానే సౌండ్ చేస్తూ ఉంటాడు. అంత మాత్రం నేను గుర్రం అయిపోయాడా? ఆయన CEOనే. మరి ఇక్కడ గుర్రం కింద ఎందుకుంటున్నాడు? ఆయన ఎంప్లాయీస్ ఎవరైనా ఇంటికి వస్తే అప్పుడైనా సెల్యూట్ చేస్తారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్ అంటారు. అయ్యో అక్కడ గుర్రం కింద ఉన్నాడు, అతను గుడ్ ఈవినింగ్ ఎందుకు చెప్పాలి? బట్ ఆ ఎంప్లాయీస్ కి తెలుసు అతను జస్ట్ వాళ్ళ అబ్బాయి కోసం ఆట ఆడుతున్నాడు అంతే, బట్ ఆయన CEO మా కంపెనీకి కదండి. ఎవరో రోడ్డు పైన మూర్ఖుడు చూశాడు అనుకోండి, ఓ ఏంటి తను గుర్రంలాగా అరుస్తున్నాడు, గుర్రంలాగా ఉన్నాడేంటి అని అనుకోవచ్చు, తక్కువగా అనుకోవచ్చు. బట్ అతని గురించి కంప్లీట్ జ్ఞానం ఉన్న వ్యక్తి ఆ రూపంలో చూసినా సెల్యూట్ చేస్తాడు. ఇది మనకి అర్థం కావాలి. ఎందుకు అక్కడ గుర్రం కింద యాక్ట్ చేస్తున్నాడు? వాళ్ళ అబ్బాయి అంటే ప్రేమ, వాళ్ళ అబ్బాయి ఆడుకోవాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి మీద ప్రేమతో చేస్తున్నాడు. అలాగే స్వామి కూడా భక్తుల్ని కాపాడటం కోసం రకరకాల రూపాలు తీసుకుంటాడు స్వామి. కేవలం భక్తుల మీద ప్రేమతో మాత్రమే, అటు ప్రహ్లాదం మీద ప్రేమతో నరసింహస్వామి కింద వస్తాడు, ఇటు స్వయంభూ మన మీద ప్రేమతో మత్స్యావతారం కింద వస్తాడు. వాళ్ళందరినీ ప్రళయ సమయంలో లాగి తీసుకుని వెళ్ళడానికి, ఇక్కడ భూదేవిని రక్షించడం కోసం వరాహస్వామి కింద వస్తాడు. అంత మాత్రం చేత తన పొజిషన్ ఎప్పుడు పడిపోదు. అందుకనే బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాడు. లేకపోతే బ్రహ్మదేవుడు ఎందుకు నమస్కరిస్తాడు వరాహస్వామికి కదండి? చేయడు కదా. బ్రహ్మదేవుడు బాగా మెదసు కలవాడు కదా. ఎందుకు చేశాడు? ఎందుకంటే ఆయన స్వయం నారాయణుడు, భౌతికానికి పరమైన వాడని తెలుసు కాబట్టి కదండి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, భక్తులు అర్థం చేసుకుంటారు ఏ రూపంలో ఉన్న స్వామిని, నువ్వే స్వామివయ్యా అని ఐడెంటిఫై చేసుకుంటారు. మనకి 3వ స్కందంలో చక్కగా వస్తుంది, ఎప్పుడైతే ఈయన భూదేవిని పైకి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన జస్ట్ తోక ఇదంతా కూడా బాడీ అంతా ఊపినప్పుడు ఆ నీళ్ళన్నీ పడతాయంటావు. ఆ నీటిని అందరూ తీసుకుని దేవతలందరూ నీళ్లు చల్లుకునేవారు. ఎలాగంటే స్వామి యొక్క పాద పద్మాల నుంచి వచ్చిన గంగా మనం ఎలా చల్లుకుంటాం, అంత పవిత్రమైనది అంటావు. మనం అర్థం చేసుకోవాలి స్వామి యొక్క ప్రతి ఒక్క అవతారం, ప్రతి ఒక్క రూపం ఆధ్యాత్మికమైనది. ఎలాగైతే కృష్ణ భగవానికి మనం ఎంత సంపూర్ణ శరణాగతి పొందుతాం, ఎంత రెస్పెక్ట్ ఇస్తాం, ప్రతి ఒక్క అవతారానికి అంతే రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే స్వామి సచ్చిదానందుడు కదండి. ఎలాగైతే ఒక క్యాండిల్, ఎలాగైతే ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఉంటుందో, ఓకే ఫస్ట్ క్యాండిల్ ఇస్ ఫస్ట్ క్యాండిల్, బట్ వెలుగు అన్నిటికీ ఒకటేలా ఉంటుంది కదండి. సో మనం ఎవరైనా అడిగితే చెప్పగలగాలి, మత్స్యావతారం అయినా కూర్మావతారం అయినా వరాహమూర్తి అయినా భక్తులను రక్షించడం కోసం స్వామి రకరకాల కింద వస్తాడు. స్వామి యొక్క ప్రత్యేకమైన కరుణ అని మనం చెప్పగలగాలి. అది కేవలం భాగవతం, భగవద్గీత, గురువుల యొక్క ఆధ్వర్యంలో చదివితేనే మనకి విషయాలు అర్థమవుతాయి, లేకపోతే మనం చెప్పలేము, ఎవరైనా క్వశ్చన్ వేస్తే చెప్పలేము కదండి. సో ఈ విధంగా ఆది వరాహ స్వామిని భూదేవి చక్కగా ప్రార్థించారు. మనం రేపు నెక్స్ట్ హనుమంతుల వారు రామచంద్ర భగవానుని ఏ విధంగా కీర్తన చేశారన్న విషయం మనం నెక్స్ట్ చాప్టర్ శ్లోకాస్ లో తెలుసుకుందాం. డివోటీస్ ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ. డివోటీస్ హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. ఏమైనా సందేహాలు ఉన్నాయా? అంత బాగా అర్థమైందా మాతాజీ? శుభితం అంటే ఏంటి మాతాజీ? ఎక్కడ వచ్చిందండి ఆ పదం మాతాజీ? 38వ భాష్యంలో మాతృత్వంపై భగవానుడి దృష్టిని సారించినప్పుడు ఎక్కడెక్కడ 1 2 3 4 5 ఎన్నో పారాగ్రాఫ్ 6th లైన్ లో మాతాజీ 568 లో 6th లైన్ లో ఓకే మహత్తత్వంపై భగవానుడి దృష్టి సారించుట వలన త్రిగుణములు క్షుభితమగుట జరుగును. క్షుభితమగుటం అంటే యాక్టివేట్ అవటం. యాక్టివేట్ అవి యాక్టివ్ అప్పటి వరకు అవి అవ్యక్త స్థితిలో ఉంటాయి. త్రిగుణాలన్నీ కూడా ఎప్పుడైతే స్వామి యొక్క దృష్టి పడుతుందో అప్పుడు యాక్టివ్ స్టేట్ లోకి వెళ్తాయి. అప్పటి వరకు కూడా అవ్యక్ అంటే మూడు గుణాలు కలిపేసి ఒక ముద్దలాగా ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే మనం చపాతీ చేసేటప్పుడు మొత్తం డవ్ అంతా కలిపేస్తాం, తర్వాత ఒక్కొక్క చపాతీకి మళ్ళీ ముక్కలు చేస్తాం కదా, డివిజన్ అది ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్యక్తం. మూడు గుణాలు కలిసి ఉన్నాయి. ఎప్పుడైతే స్వామి కాల దృష్టి స్వామి దృష్టి అంతా పడుతుంది ఒక్కొక్కటి ఒక్కోటి ఆ యొక్క మొత్తం ఎజిటేషన్ గురయ్యి ఒక్క గుణం బయటకు వస్తుంది అనమాట. సత్వ రజో తమో గుణం మళ్ళీ ఒక్కొక్క గుణం నుంచి వాటి ప్రొడక్ట్స్ అన్ని మళ్ళీ రావటం జరుగుతుంది. ఈ కౌన శక్తి అంటే ఇది స్వామి యొక్క రెండు ప్రకృతులు ఉంటాయి, న్యూన ప్రకృతి ఉత్తమ ప్రకృతి. ఉత్తమ ప్రకృతి అంటే మన ఆధ్యాత్మిక ప్రకృతి, అది యోగమాయ. గౌణ శక్తి అంటే న్యూన ప్రకృతి, అంటే ఈ భౌతిక ప్రకృతి అన్నమాట, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మహామాయ. ఎస్ మాతాజీ, ఆవిడ కూడా జడంగా ఉంటుంది. ఎప్పుడైతే స్వామి దృష్టి పడిందో అప్పుడు ఆవిడ యాక్టివ్ స్టేట్ లోకి వస్తుంది. ఎలా చెప్తుందంటే శ్రీమద్ భాగవతంలో కొన్ని కొన్ని చోట్ల చక్కగా ఇలా చెప్తారు. ఎప్పుడైతే భార్య నిద్రిస్తున్న భార్యని యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలంటే ఇంట్లో ఏం చేస్తారు, భర్త చక్కగా లేపుతారు కదా. ఆ విధంగా ఎప్పుడైతే ఈ యొక్క జడంగా ఉన్న ఈ యొక్క ప్రకృతిని స్వామి దృష్టి సారించడం వల్ల ఆవిడ యాక్టివ్ అవుతుంది అనమాట. అప్పుడు మొత్తం అంతా కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పబడుతుంది భాగవతంలో. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో హరే కృష్ణ మాతాజీ, మామూలుగా క్షేత్రాలు అంటే భగవంతుని క్షేత్రాలు అని వస్తుంది మాతాజీ, దాంట్లో దివ్య క్షేత్రాలు ఉంటే అప్పుడు ఏం అర్థం మాతాజీ? కొన్ని దివ్య క్షేత్రాలు అంటారు కదా మాతాజీ భగవంతుడిది. ఓకే, అన్ని దివ్య క్షేత్రాలు అండి. అంటే ఇప్పుడు కొన్ని మనకి శ్రీ సంప్రదాయంలో కొన్ని దివ్య దేశాలు అని చెప్పబడతాయి అవి. ఎస్ మాతాజీ, కొన్ని స్వయంభూ అన్ని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి దివ్య దేశాలని పరిగణిస్తారు. అదే మాతాజీ, అది అర్థం అలాగా, అది ఏం స్పెషాలిటీ? అది మాత్రం 108 మాత్రం స్పెషల్ అంటారు కదా మాతాజీ. అది అడిగితే వాళ్ళు ఏమంటారు, ఆల్వార్లు పాసరం చేసిన ఇది అని అంటారు మాతాజీ. ఎందుకంటే అక్కడ ఆల్వార్లు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, ఎస్ ఇక్కడ స్వామి ఉన్నారు, ఇక్కడ స్వామి చక్కగా మేము చేసిన కీర్తనలన్నీ విన్నారు, ఇక్కడ స్వామి ఉన్నారని వాళ్ళు దృఢీకరించారు మాతాజీ. ఇవన్నీ కూడా అట్లాంటి ప్లేసులు దివ్య క్షేత్రాలు అంటారా? వాళ్ళు 108 అని వాళ్ళు దృఢీకరించారు, ఒక నెంబర్ పెట్టి ఆ ప్లేసెస్ కన్ఫర్మ్ చేశారు. అలాగని మిగతా ప్లేసెస్ లో లేరని కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాం, మన గోస్వాములందరూ కూడా ఈ యొక్క ఎన్నెన్నో మన కృష్ణ భగవాన్ యొక్క మందిరాలన్నీ కూడా వాళ్ళు మన వజ్రనాభుడు స్థాపించినవన్నీ వాళ్ళు కూడా మన ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఈ 108 డెఫినెట్ గా కన్ఫర్మ్, మిగతావన్నీ లేవని కాదు. ఎందుకంటే స్వామి యొక్క ఏమంటారు, స్వామి యొక్క అర్చామూర్తులు కూడా అనంతం కదండి, స్వామి యొక్క స్వయంభూ మూర్తులు కూడా అనంతం, చాలా ఉంటాయి. ఇవే అని ఇంకా ఫైనల్ చేయలేము, చాలా చాలా ఉంటాయి కదండి. ఒక్కొక్క భక్తుడు కరెక్ట్ భక్తుడు దొరికితే ఆయన అక్కడి నుంచి వ్యక్తం అవుతారు. ఆ ఉడిపి కృష్ణ మధ్వాచారికి దొరకటం కదండి. సో ఇలా ఎలా జరుగుతాయి ఇవన్నీ కూడా, ఆ స్వయంభూ అయినప్పటికీ కూడా ఆ కొరస్పాండింగ్ ఒక పర్సన్ ఒక భక్తుడు కరెక్ట్ గా కేర్ తీసుకోగలడు అన్నప్పుడు వాళ్ళు వ్యక్తం అవుతారు. అలాగా 108 కాకుండా చాలా చాలా స్వయంభూ అన్ని ఉన్నాయి మాతాజీ. ఇంకా సో 108 ప్రామినెంట్ వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు ఏంటంటే ఆల్వార్లు అందరూ ఆ ప్రదేశానికి వెళ్ళి కీర్తన చేశారు అనమాట. అంటే ఆల్వార్లు అంటే శ్రీ వైష్ణవాసులో వస్తుందా మాతాజీ? ఎస్ మాతాజీ, శ్రీ వైష్ణవాస్. ఎలాగైతే మన దాంట్లో గోస్వాములు ఎలా ఉన్నారో వాళ్ళు ఆల్వార్లు అనమాట. ఎవరైతే భక్తిలో బాగా ఆరితేరిన వారు, అంటే భక్తిలో చాలా ముందుకు వెళ్ళిన వారు. అప్పుడు నమ్మ ఆల్వార్లు కూడా శ్రీ వైష్ణవాసేనా మాతాజీ? ఎస్ మాతాజీ, ఆయన కూడా ఒక గొప్ప ఆల్వార్. ఆయన కృష్ణ భగవాన్ చాలా బాగా కీర్తన చేస్తారు ఆయన కూడా. ఓకే మాతాజీ, నిన్న ఇక్కడ అంటే కాంచీపురంలో ఒక ఉత్సవం జరిగింది మాతాజీ. భగవంతుడు తోట ఉత్సవానికి ఆశపడతారంట. అక్కడ భగవంతుడిని తీసుకొని వచ్చి ఆ రోజు ఫుల్ అక్కడే ఆ తోటలోనే ఉంటారు భగవంతుడు. ఆ నైట్ కూడా ప్రోగ్రామ్స్ కీర్తనలు అది జరుగుతుంది. మిడ్ నైట్ 12 గంటలకు బ్రహ్మనే వచ్చి స్వయంగా భగవంతుడిని మరియా చేశారని చెప్పి ఒక వాహనంలో బ్రహ్మను వస్తానికి స్టోరీ అడి ఏం విశేషం అడితే చెప్పని అంటారు తెలియదు తెలియదు అంటారు. అది జరిగింది మాతాజీ. బ్రహ్మనే స్వయంగానే వస్తారని మిడ్ నైట్ 12 గంటలకు ఉత్సవమూర్తులు వచ్చారు మాతాజీ. వచ్చి స్వామికి మర్యాద చేసి చాలా చాలా లీలలు ఉంటాయి మాతాజీ. సో మన ఆచార్యులు మనకి చెప్తారు కొన్ని కొన్ని అదృష్టం మనకి తెలిస్తే చాలా చాలా లీలలు ఉంటాయి. పూరిలో కూడా ప్రతిరోజు ఒక ఉత్సవం చేస్తారు. పూరిలో కూడా ప్రతిరోజు ఒక భక్తుడి జ్ఞాపకం కోసం చేస్తారు. పూరిలో అయితే ఎవరో ఒక భక్తుడు జ్ఞాపకం కోసం ఒక రోజు ప్రత్యేకంగా జగన్నాథుని ఒక తోటలో మ్యాంగోస్ దొంగలించడానికి తీసుకుని వెళ్తారు. సో చాలా లీలలు ఉంటాయి. ఒక్కొక్క అర్చామూర్తికి అక్కడున్న ఫాస్ట్ టైం జరిగిన దానికి కొన్ని కొన్ని అలా కంటిన్యూ చేస్తారు మాతాజీ. అర్చామూర్తితో ఆ యొక్క ఆరాధన అవన్నీ కూడా చేస్తారు. అలా అలా జరిగి ఉండొచ్చేమో మీరు చెప్పిన టెంపుల్ లో కూడా. ఎస్ మాతాజీ. ఈవెంతే కదా మాతాజీ, మ్యాంగోస్ ఫెస్టివల్స్ చేస్తారు కదా మాతాజీ భగవంతుడికి. చేస్తారు చేస్తారు మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. థ్యాంక్ యూ.